దేశంలోనే తొలి ఈ-వేస్ట్ రిఫైనింగ్ యూనిట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ప్రకటించింది. వచ్చే 2 నెలల్లో ఈ యూనిట్ ను ప్రారంభించే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. ఇక వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోనుండడంతో దానికి అనుగుణంగా సంస్థ పేరును రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ గా మార్చినట్లు కంపెనీ తెలిపింది. వచ్చే 3 ఏళ్లలో కొత్తగా 5000 కోట్ల నిధులను ఇన్వెస్ట్ చేయనున్నట్లు రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ప్రకటించింది. రీసైక్లింగ్, రిసోర్సెస్ రికవరీ కోసం వినియోగించే ఈ నిధుల్లో అధిక భాగం అంతర్గతంగా సమకూర్చుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక సంస్థ పేరును కూడా రీసస్టైనబిలిటీ లిమిటెడ్ గా పేరు మార్చనున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ గౌతమ్ రెడ్డి తెలిపారు. కొత్త బ్రాండ్ తో ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థకు చక్కని గుర్తింపు లభించనుందని, సమగ్ర సస్టైనబిలిటీ సొల్యూషన్ సందించడంపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు ఆయన చెప్పారు. గత 20 సంవత్సరాలుగా రామ్కీ ఎన్విరో సంస్థ ఈ దేశానికి పర్యావరణానికి కట్టుబడి మేము చేసిన అభివృద్ధి పనులకు మేము ఎంతో గర్విస్తున్నాం. ఈ రోజు మేము దాదాపు 7 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ అంటే 70 లక్షల టన్ల వేస్ట్ ని మనం కలెక్ట్, ట్రాన్స్పోర్ట్ అండ్ ప్రాసెస్ చేయగలుగుతున్నాం. దీని ద్వారా మనము బయోగ్యాస్ జనరేట్ చేస్తున్నాం, విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం, ఎరువులను ఉత్పత్తి చేస్తున్నాం, ఫ్యూయల్ ఉత్పత్తి చేస్తున్నాం, మిగిలిన రెసిడ్యూస్ ను ఇన్సినరేట్ చేయటం కానీ ల్యాండ్ఫిల్ చేయటం కానీ జరుగుతుంది. దీనివల్ల పర్యావరణానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. 330 మిలియన్ యూనిట్స్ ఆఫ్ పవర్ అంటే దాదాపు 82,000 ఇండ్లు కవర్ అయ్యే అంత పవర్ మనం జనరేట్ చేయగలుగుతున్నాము. దాంతోపాటు సౌత్ ఇండియాలో రిక్వైర్డ్ ఉన్న సిటీ కంపోస్ట్ మెజారిటీగా మన ఫెసిలిటీస్ నుంచే వెళ్తుంది. ఇవన్నీ చేయటంలో ఖచ్చితంగా మనకు ఎంతో ప్రైడ్ ఉంది. అయితే కొంత ఇంకా బాగా చేయాలన్న ఆలోచన, ఇంకా బెటర్గా చేయగలమన్న ఆశ ఖచ్చితంగా మాలో ఉంది. దానివల్ల 25 సంవత్సరాల తర్వాత మనం ఏం చేయగలం ఈ పర్యావరణానికి, ఈ సొసైటీకి అన్న ఆలోచనతో రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవర్, రీప్లెనిష్ మనం ఇంకా చాలా చేయాలి. ఇది చేయాలి అంటే మన ఫోకస్ కూడా డైరెక్ట్గా దాని మీదకి వెళ్ళిపోవాలి, బోల్డ్గా రీయూస్ సైడ్ వెళ్ళిపోవాలి మనము అన్న ఆలోచనతో కంపెనీ పేరు ఒకసారి మార్చుకుని రీఎనర్జైజ్ అవుదామన్న ఆలోచనతో, రీ అంటే మళ్ళీ మళ్ళీ పదే పదే చేయాలి అన్న ఆలోచనతో రీ అనే పేరు, సస్టైనబిలిటీ అంటే మనం ఏది ఈరోజు చేసినా నెక్స్ట్ జనరేషన్ తగ్గకుండా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ మనం అవైలబుల్ చేయాలని సస్టైనబిలిటీ. అందుకని రీ సస్టైనబిలిటీ లిమిటెడ్, ఇన్ఫైనైట్ టైమ్స్ ఇది చేస్తే పర్పెచ్యూటీకి రీచ్ అవుతాం. అందుకని ఇన్ఫైనైట్ లోగోలో ఆర్ఈ అనే వర్డ్స్ పెట్టి రీ సస్టైనబిలిటీ లిమిటెడ్గా రీలాంచ్ చేస్తున్నాం ఈ కంపెనీని. ఇక దేశంలోనే తొలిసారిగా అతిపెద్ద ఈ వేస్ట్ రీసైక్లింగ్, రిఫైనింగ్ యూనిట్ ను హైదరాబాద్ లోని దుండిగల్లో ఏర్పాటు చేయనున్నట్లు రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ ప్రకటించింది. ఈ ఏడాది మేలో ప్రారంభించనున్న ఈ యూనిట్ కోసం 100 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ వేస్ట్ ను ప్రాథమికంగా ప్రాసెస్ చేసి వాటి నుంచి గోల్డ్, సిల్వర్, కోబాల్ట్, ప్లాటినం, రేర్ ఎర్త్ మెటల్స్ ను వెలికి తీసేందుకు ఈ యూనిట్ దోహదం చేస్తుందని వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల స్క్రాపింగ్ కోసం ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరులో ఈఎల్వి యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని, మొదటి యూనిట్ ను ఢిల్లీలో, రెండో యూనిట్ ను హైదరాబాద్ లో ప్రారంభించనున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ గౌతమ్ రెడ్డి తెలిపారు. ఒక్కో యూనిట్ లో రోజుకు 100 వాహనాలను స్క్రాప్ గా మార్చనున్నట్లు ఆయన చెబుతున్నారు. ఈ రోజు మనం ఆల్రెడీ 23 స్టేట్స్ లో ఉన్నాం ఇండియాలో, ప్లస్ 12 కంట్రీస్ లో ఉన్నాము. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి త్రూ అవుట్ ద కంట్రీ అండ్ అక్రాస్ ద ఎమర్జింగ్ ఎకానమీస్, ఎమర్జింగ్ ఎకానమీస్ అందరికి కావాల్సిన టెక్నో కమర్షియల్ సొల్యూషన్ ఇవ్వాలి. స్క్రాప్ ఖచ్చితంగా మనం మల్టిపుల్ పీపుల్ తో టైప్ అవుతున్నాం. వీఆర్ డూయింగ్ ప్లాస్టిక్ స్క్రాప్, పేపర్ స్క్రాప్, ఎలక్ట్రానిక్ వేస్ట్ స్క్రాప్, ఈఎల్వి స్క్రాప్ అండ్ ఎన్జిఓలు, కంపెనీలు, డిఫరెంట్ పీపుల్ ఆర్ ఏబుల్ టు ప్రాసెస్ మనం టైప్ అవుతున్నాం. మున్సిపల్ సాలిడ్ వేస్ట్కి సంబంధించి దాదాపు 23 మున్సిపాలిటీల్లో మనం చేస్తున్నాం, ఇంక్లూడింగ్ హైదరాబాద్ నగరం. ఇలాగే ఇంకా చాలా నగరాల్లో చేయాల్సిన అవసరం ఉంది అండ్ మేము ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం. ఇక నిధుల సమీకరణ కోసం ప్రస్తుతానికి తమకు పబ్లిక్ ఇష్యూకు వచ్చే ఉద్దేశం లేదని కంపెనీ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ 3000 కోట్ల రూపాయలు, నికర లాభం 550 కోట్లుగా నమోదయ్యే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది.